ఆత్మజ్ఞానం పొందాలంటే కాన్షియస్ మైండ్ నుండి పొందాలా లేక సబ్కాన్షియస్ మైండ్ నుండి పొందాలా అన్నది ప్రశ్న. ఫ్రెండ్స్, సూటిగా ఆత్మజ్ఞానం అన్నటువంటిది తప్పనిసరిగా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుండే మనం పొందుతాం. మనసు ఎప్పుడైతే పరిపూర్ణమైన శూన్యస్థితికి వెళుతుందో అప్పుడు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అంతరాత్మ నుంచి చక్కగా ఆత్మకు సంబంధించిన జ్ఞానమంతా అందుతుంది. అయితే ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి అనుభవాలన్నీ మాత్రము మన యొక్క కాన్షియస్ మైండ్ అంటే మనసు ద్వారానే తిరిగి మనం అనుభూతి చెందుతాం. కాబట్టి అంతరాత్మ ద్వారా జ్ఞానము, మనసు ద్వారా అనుభవము కలుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎలాగైతే మరి ఒక మంచు పర్వతం పైకి చూడడానికి కొంత భాగమే కనబడుతుంటుంది, అంటే 10% కనబడుతుంటుంది, ఆ మంచు పర్వతం 90% ఆ సముద్రం లోపల దాగి ఉంటుంది. దీన్నే మనం ఐస్బెర్గ్ అంటాం. టైటానిక్ సినిమాలో ఆ షిప్ వెళ్ళి ఎలాగైతే గుద్దుకుందో పైకి కొద్దిగానే కనబడుతుంటుంది, కానీ లోపల 90% పర్వతం ఉంటుంది. అలా మన యొక్క కాన్షియస్ మైండ్ అంటే ఆ మనస్సులో మన యొక్క సంకల్పశక్తి, దీర్ఘకాలం గుర్తుపెట్టుకునేటువంటి సామర్థ్యం, తార్కికంగా ఆలోచించేటువంటి విధానము, తర్కం చేస్తుంటుంది మనసు. ఒక విషయాన్ని 100 రకాలుగా తర్కం చేసి మనము గందరగోళం అయిపోవడం కూడా జరుగుతుంటుంది, అస్థిమితం అయిపోవడం కూడా ఈ మనసు స్థాయిలోనే జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో అంటే ఈ బయటికి మనకు కనబడేటువంటి ఈ ఐస్బెర్గ్లో పైన కనబడేటువంటి సముద్రం పైన కనబడేటువంటి ఆ పర్వతం యొక్క పైభాగమే మన మనసు అనుకోవచ్చు. మనం దాన్నే చూసి అదే పర్వతం అనుకుంటాం, కానీ ఎలాగైతే మిగతా 90% పర్వతం సముద్రం లోపల ఉందో అలా మన అంతరంగం లోపల 90% పనిచేస్తున్నది మన అంతరాత్మ, సబ్కాన్షియస్ మైండ్. ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోనే మన యొక్క బిలీఫ్ సిస్టమ్ అంటే గత జన్మల తాలూకా నమ్మకాలు, ఈ జన్మలో ఏర్పరచుకున్న నమ్మకాలు, ఈ నమ్మకాల వ్యవస్థ, అలాగే అన్ని రకాలైనటువంటి భావావేశాలు, అంటే ఆత్మ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ఫార్మాట్ తెచ్చుకొని ఉంటుంది, తదనుగుణమైనటువంటి మరి భావావేశాలు, అనుభవాలు, మరి అలవాట్లు, విలువలు, నేను ఇలా ఉండాలి అలా జీవించాలి అనేటువంటి నైతిక పరమైనటువంటి విలువలు, అలాగే దీర్ఘకాలికమైనటువంటి జ్ఞాపకం. మనసు స్థితిలో ఫ్రెండ్స్ మనం 10 ఏళ్ల నాటి విషయాలు కూడా జ్ఞాపకం పెట్టుకొని చెప్తూ ఉంటాం, 20 ఏళ్ల నాటి విషయాలు కూడా జ్ఞాపకం పెట్టుకొని చెప్తుంటాం. అక్కడ అది దీర్ఘకాలికమైనటువంటి జ్ఞాపక శక్తి, లాంగ్ టర్మ్ మెమరీ. కానీ అంతరాత్మకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ మెమరీ ఇక్కడ ఉంటుంది. ఇది ఏమిటనంటే గత జన్మల తాలూకా జ్ఞాపకాలు, అవి ఇక్కడ ఉంటాయి. అలాగే ఇంట్యూషన్ పవర్, ఏదైనా ఒక విషయాన్ని అప్రయత్నంగా దానికి సంబంధించిన పరిష్కారాన్ని మనం అనాయాసంగా పొందగలగడం, ఆ సొల్యూషన్ను పొందగలగడం, ఇంట్యూషన్ పవర్. అలాగే ఇమాజినేషన్ పవర్, ఊహాశక్తి, చక్కగా ఊహించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి భౌతిక వాస్తవాన్ని సృష్టించుకోవడం, మనసులో చక్కగా కారును ఊహించుకోవడం ద్వారా మన జీవితంలోకి ఆశ్చర్యపడే విధంగా ఆనందంగా కారు మనకి ఏర్పడడం, ఇవన్నీ కూడా మన అంతరాత్మ యొక్క శక్తులు. అంతేకాదు మరి మానవ సంబంధాల యొక్క అమరిక, ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధాలు, మరి సృజనాత్మకంగా దేన్నైనా సృష్టించేటువంటి సామర్థ్యము, మరి స్టెప్ బై స్టెప్ ఆధ్యాత్మికంగా ఎదుగుదల, నేను ఆత్మను అన్నటువంటి
అనుభవాన్ని అనుభూతిని పొందగలిగేటువంటి స్థితి. మరి అలాగే మన డిఎన్ఏ గురించినటువంటి పరిజ్ఞానము ఇదంతా కూడా 90% ఈ జ్ఞానం అంతా కూడా మన అంతరాత్మలోనే ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే చక్కగా ధ్యానం చేస్తామో ఈ ధ్యానం ద్వారా ఈ మనస్సు శాంతమైనప్పుడు మనం చక్కగా ఈ 90% అంతరాత్మలో ఉన్నటువంటి ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ అనంతమైనటువంటి జ్ఞానాలను సామర్థ్యాలను మనం అలవోకగా మరి ఔపాసన పెట్టి అనుభవంలోకి తెచ్చుకొని వాటన్నిటి ద్వారా చక్కని జీవితాన్ని నిర్మించుకొని మరి ఆనందకరమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ సబ్కాన్షియస్ మైండ్ని చేరాలేనంటే మనసు ఖాళీ అవ్వాలి. మనసు ఖాళీ అవ్వడానికి అతి సులభమైనటువంటి టెక్నిక్ మెడిటేషన్, ధ్యానము. కాబట్టి ఎంత ధ్యానం చేస్తామో అంత మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం పరిష్కారాలు పొందగలుగుతాము. థ్యాంక్ యూ.